యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మహీంద్రా 575 DI టూ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రెస్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మేము ముందుకైతే మహీంద్రా 575 DI టూ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్ బండి. 2019లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ట్రాక్టర్ తీసుకొని 5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ల లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయి. టైర్లు కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసి రీడింగ్ కూడా చాలా తక్కువే జరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలములు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ లేదు. పీటీఓ కానీ, క్లచ్ పెడ్స్ కానీ, గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, మంచి నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమ్మకానికి తిరగడం జరిగింది. తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి తిరగడం జరిగింది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 370,000 మాత్రమే చెప్తున్నారు. 2019 మోడల్ బండి, 45 HP. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 370,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.